రేవంత్ రెడ్డికి మహేందర్ రెడ్డి బంధువా. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించడంపై కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా వివాదంగా మారింది. నిజానికి పదవిలో ఉన్నప్పుడు మహేందర్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఒక దశలో సిగ్గు ఉంటే రాజీనామా చేయాలంటూ సవాల్ చేశారు. అప్పుడు విద్యార్థుల మృతికి కారణమంటూ ఆరోపించారు. ప్రస్తుతం కీలకమైన టీఎస్పీఎస్సీ ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పార్టీ వర్గాలను ఒక్కసారిగా షాక్లోకి తీసుకువెళ్ళింది. గతంలో నుంచి కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటూ వస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమిస్తారని ప్రచారం జరిగింది. టీఎస్పీఎస్సీ పాలక మండలి నియామక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయన దరఖాస్తు కూడా చేసుకున్నారు. కానీ ఎంపికలో మాత్రం భారీ ట్విస్ట్ ఇస్తూ మహేందర్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ విషయం బయటకు రాగానే మంత్రివర్గంలోని పలువురు మంత్రులు సీఎంని కలిశారు. మహేందర్ రెడ్డిని ఎంపిక చేయవద్దని, సిఫారసును వెనక్కి తీసుకోవాలంటూ సూచించారు. అప్పుడు సమాధానం చెప్పని సీఎం రేవంత్ ఆ తర్వాత గవర్నర్తో ఆమోదముద్ర వేయించారు. గవర్నర్ నుంచి ఆమోదం రాగానే పలువురు మంత్రులు ఉన్నపళంగా సీఎం రేవంత్ దగ్గరికి వెళ్ళి వాగ్వాదానికి దిగినట్లు విశ్వసనీయ సమాచారం. మహేందర్ రెడ్డిని ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించారు. అయితే సీఎం నుంచి సరైన రిప్లై రాకపోవడంతో మంత్రులు మరింత రెచ్చిపోయినట్లు తెలిసింది. వికారాబాద్ ప్రాంతానికి చెందిన మహేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డికి బంధుత్వం ఉన్నట్లు పార్టీ వర్గాలు గుసగుసగా చెబుతున్నాయి. అంతేకాకుండా ఇరువురి సతీమణులు కూడా బంధువులేనని, ఈ నేపథ్యంలోనే మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ బాధ్యతలు అప్పగించారని టాక్. దీనిపై మంత్రులు నిలదీసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఓ మంత్రి వెంటనే ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మహేందర్ రెడ్డి వ్యవహారంలో సీఎం నిర్ణయం కరెక్ట్ కాదని, ఈ పరిణామాలు పార్టీని సగానికి పైగా వెనక్కి తీసుకుపోతుందని, వ్యతిరేకత వస్తుందని అధిష్టానానికి కంప్లైంట్ చేశారు. ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ మంత్రివర్గంలో ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.